वीडियो नच्चिनట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి న్యూ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్స్ ట్రావెల్ బ్లాగ్స్ నేను రామ్ ఈ రోజు మనం భువనగిరి ఫోర్ట్ వెళ్తున్నాము అక్కడ రాపెలింగ్ చేయడానికి హైదరాబాద్ లో అయితే ఫుల్ గా వర్షం నైట్ నుండి మీకు చూపిస్తా నేను కంటిన్యూస్ గా వేపర్చంగా పడతానే ఉంది రోడ్లన్నీ కూడా చిన్నపాటి చెరువుల్లాగా కాలువలు ఉన్నాయి సో మేము వెళ్ళే చోట అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వర్షం లేదు బట్ మన అదృష్టం ఎంతవరకు ఉందో చూడాలి చూడండి వర్షం నైట్ నుండి నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది హైదరాబాద్ లో నేను స్టార్ట్ అయిన దగ్గర నుండి అంటే ఎస్ఆర్ నగర్ నుండి భువనగిరికి ఒక 58 కిలోమీటర్లు చూపిస్తుంది నాకు ఒక గంటన్నర టైం చూపిస్తుంది అలాగే మీకు మీరు హైదరాబాద్లో ఏ ప్లేస్లో ఉన్నారో దాన్ని బట్టి మీకు డిస్టెన్స్ ఉంటుంది ఒకరికి 45 కిలోమీటర్స్ ఒకరికి 40 కిలోమీటర్స్ అలా ఉంటుంది అలాగే మీకు భువనగిరికి ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి బస్ స్టాండ్ కూడా మనకి భువనగిరి ఫోర్ట్ పక్కనే ఉంది సో ఎవరైనా రాపెలింగ్కి వెళ్ళాలంటే కనుక బస్ కూడా వెళ్ళొచ్చు జస్ట్ అది ఫోర్ట్ పక్కనే బస్ స్టాండ్ దగ్గర అవుతుంది అక్కడ జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఫోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి సో మనకి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆర్చ్ ఉంటుంది ఆర్చ్ దగ్గర నుండి లోపలికి ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయిన తర్వాత మనకి గేట్ వస్తుంది అన్నమాట సో ఆ గేట్ లోపలికి ఎంటర్ అయితే మనకి రాక్ క్లైంబింగ్ స్కూల్ ఉంటుంది సో ఆ రాక్ క్లైంబింగ్ స్కూల్కి ఇప్పుడు వెళ్ళేది మనం ఎంట్రన్స్ విజిటింగ్కి మామూలుగా జనరల్గా వచ్చి విజిట్ చేయాలి అంటే ర్యాపెలింగ్ కాకుండా దానికి మీకు వేరే ఎంట్రన్స్ ఉంటుంది అలాగే మీరు గూగుల్ మ్యాప్లో పెట్టేసుకోవచ్చు భువనగిరి ఫోర్ట్ అంటే డైరెక్ట్గా ఫోర్ట్ దగ్గరికి వచ్చేస్తారు అలాగే మీరు ఈ ర్యాపెలింగ్ చేయాలనుకుంటే కనుక రాక్ క్లైంబింగ్ స్కూల్ భువనగిరి అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది అన్నమాట డైరెక్ట్గా మ్యాప్లో సో మీరు ఆ మ్యాప్ పెట్టుకుని ఇక్కడికి వచ్చేయచ్చు వచ్చిన తర్వాత మీకు దీని గురించి అంత ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒక ర్యాపెలింగ్ చేయాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో ఉన్నదని మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు చేస్తే మీకు వాళ్ళు అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తారు జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము భువనగిరి ఫోర్ట్కి ఇక్కడ రాక్ క్లైంబింగ్ స్కూల్ ఉంది అక్కడికి వచ్చాము ఇక్కడ నుండి మనము ఫోర్ట్ ఎక్కి ర్యాపెలింగ్కి ప్లాన్ చేయాలి సో భువనగిరిలో రాక్ క్లైంబింగ్ స్కూల్ ఇది సో మనకి రాక్ క్లైంబింగ్ స్కూల్ గురించి అన్ని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాము అలాగే ఏం యాక్టివిటీస్ ఉంటాయో అన్నీ కూడా మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం ఈరోజు సో ఇక్కడ చూడండి అంతా మీకు ఇక్కడ నుండి స్టార్ట్ మన కార్ అక్కడ పార్క్ చేసుకుని ఇదంతా కూడా ఫోర్ట్ సో ఎలా క్లైమ్ చేస్తాము ర్యాపెలింగ్ ఏంటి అనేది అంతా కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను సో హలో కమాన్ టీమ్ జాయిన్ అయింది ర్యాపెలింగ్కి పర్లేదు పండి మొదట మనం ఇక్కడ స్టార్ట్ చేసి అట్లా స్టెప్స్ ఉన్నాయి నడుచుకుంటూ పైకి క్లైమ్ చేయాలా సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మనం కిందకి ర్యాపెలింగ్ చేస్తాము అక్కడ నుండి కిందకి అక్కడ నుంచున్నారు కదా అక్కడ కనబడుతున్నారు కదా అక్కడ నుండి కిందకి చేస్తాము ఫస్ట్ అయితే ముందు పైకి వెళ్దాం సో మన స్కూల్ దగ్గర నుండి ఇలా వచ్చి స్టెప్స్లో ముందు పైకి వెళ్ళాలి అక్కడ నుండి ర్యాపెలింగ్ స్టార్ట్ చేద్దాము కలవండి కమాన్ మనవాళ్ళు బాగా ఇల్లు దూకుడుతూ ఉన్నారు సో ఓన్లీ మన స్కూల్ ద్వారానే యాక్టివిటీ జరుగుతుంది అన్నమాట సో డైరెక్ట్గా అయితే విజిటింగ్ అలవ్ లేదు క్లోజ్ ఉంది మీకు అక్కడ గేట్ కనపడుతుంది మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ క్లోజ్ ఉంది డైరెక్ట్ విజిటింగ్ లేదు సో మనకి క్లైంబింగ్ స్కూల్ ద్వారానే ఓపెన్ ఉంది అన్నమాట నేను ఆ డీటెయిల్స్ అన్ని మీకు చెప్పిస్తాను మొత్తం మనల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి ఏంటనేది Again, back on the rock.
ఎక్స్ట్రాడినరీ వ్యూ అసలు ఇక్కడే ఉంది పాయింట్. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము. అన్న ఇప్పుడులాగా ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్కల మొహన భయం కనిపించింది, కానీ మీ మొహన చిరునవ్వు కనిపిస్తుంది. కమాన్ ఓకే. లైఫ్ ఇక్కడ ఉంది అబ్బాయి, సూపర్. అది కష్టంగా ఏమీ లేదు, అనుకున్నంత కష్టంగా ఏమీ లేదు. మామూలుగా లేదు, ఈ యాంగిల్లో ఉండి చూస్తుంటే కిందకి పైకి. మన సబ్స్క్రైబర్స్ తీసుకురావాలి ఈసారి మనతో పాటు, తీసుకొచ్చి చేపిద్దాం ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళని. మామూలుగా లేదు అసలు ఇక్కడ ఎక్స్పీరియన్స్. ఈ ర్యాపలింగ్లో ఈ కొండ దిగుతా నేను మీతో మాట్లాడుతున్నా, చూసే వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నట్టే, మీరందరూ కూడా నాతో మాట్లాడుతున్నట్టే. హాయ్ చెప్పండి. ఈ యాంగిల్ అసలు అబ్బా ఏముందిలే, భయపడే వాళ్ళు అయితే కొంచెం కష్టం. ఎక్కడున్నారు మన వాళ్ళు? ఇక్కడ కొంచెం స్టెప్ ఉంది మనం నుంచి చూడడానికి, రైట్. గ్రీనరీ మాత్రం ఎక్సలెంట్గా కనపడుతుంది. ఈ యాంగిల్లో ఈ రాక్ ఇదంతా కూడా ఒకటే సింగిల్ రాక్, దీన్ని మోనోలిథిక్ రాక్, మోనోలిథి రాక్ అంటారు. దాని గురించి చెప్తాను. ఇప్పుడు దాకా అంత బాగానే ఉంది, కానీ కింద బాగా స్లోప్ ఉంది. ఓకే చూడండి ఎక్కడ నుండి వచ్చామో. అయ్ హాయ్ చెప్పడానికి వచ్చింది మన దగ్గరికి ఏదో పిచ్చుక.
राकेश इंतेना ओके ओकेना इदे बागुंदिगा వచ్చేసాం ల్యాండెడ్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాకేష్ హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉందబ్బా ఫస్ట్ టైం బెస్ట్ మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది రెగ్యులర్గా చేద్దాం ఇంకా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవి ఈ ర్యాపెలింగ్కి అలాగే రాక్ క్లైంబింగ్కి యూజ్ చేసే ఎక్విప్మెంటు. రాక్ క్లైంబింగ్ స్కూల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ ఎక్విప్మెంట్తోని మనల్ని రాక్ క్లైంబింగ్ అండ్ ర్యాపెలింగ్ చేపిస్తారు. సో ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర మనం ఒక షార్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నాము. సో ఈ మొత్తం క్లైంబింగ్ స్కూల్ గురించి డీటెయిల్స్, ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ ఉన్న ట్రైనర్స్ దగ్గర నుండి అలాగే చీఫ్ ఇన్స్ట్రక్టర్ దగ్గర నుండి మనము డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం.
हेलो फ्रेंड्स మొదట మనము రాక్ క్లైంబింగ్ స్కూల్ గురించి డీటెయల్స్ తెలుసుకుందాము తర్వాత ఇక్కడ ఏమేం కోర్సెస్ ఉన్నాయి ఏంటనేది ఇక్కడ మన రాక్ క్లైంబింగ్ స్కూల్ ట్రైనర్స్ ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం చెప్పండి ఫస్ట్ రాక్ క్లైంబింగ్ స్కూల్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్తారో అది చెప్పండి పేరు కడారి వెంకటేష్ రాక్ క్లైంబింగ్ స్కూల్ బోన్గిరిలో నేను ఒక ఇన్స్ట్రక్టర్ని ఈ స్కూల్ని 2013లో శ్రీ బచ్చనేపల్లి శేఖర్ బాబు అండ్ శ్రీ పరమేష్ కుమార్ గారు స్థాపించారు శ్రీ బచ్చనేపల్లి శేఖర్ బాబు తెంజింగ్ నార్కే అడ్వెంచర్ నేషనల్ అవార్డు ఇన్ 2009 సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ప్రొఫెషనల్ రాక్ క్లైంబింగ్ స్కూల్ ఇది ఇక్కడికి రావడానికి పరిసర ప్రాంతాలు హైదరాబాద్ నుంచి రావచ్చు బస్ మార్గం కూడా ఉంది అదేవిధంగా రైలు మార్గం కూడా ఉంది ఓకే అలాగే ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తారని కూడా తెలుసుకుందాము మీరు చెప్పండి ఏమేం కోర్స్ ఆఫర్ చేస్తారు మీ పేరు అన్విత చెప్పండి ఓకే ఇక్కడ బేసిక్గా 3 స్టేజెస్లో కోర్సెస్ రన్ అవుతాయి బేసిక్ ఫస్ట్ ది బేసిక్ కోర్స్ దెన్ ఇంటర్మీడియట్ కోర్స్ తర్వాత అడ్వాన్స్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఇక్కడ ర్యాప్లింగ్ 300 feet ర్యాప్లింగ్ జరుగుతుంది స్పెషల్గా అది ప్రొఫెషనల్స్ లైక్ ఐ మీన్ దీస్ ఆర్ ఆల్ ముందుది ర్యాప్లింగ్ వచ్చేసి కార్పొరేట్ పీపుల్ అండ్ కాలేజ్ గోయింగ్ పీపుల్కి పాపులర్ అన్నమాట ఓకే అంటే దీనికి ఒక వయసు అంటే ఏజ్ లిమిట్ ఉందా ఇంత ఇంత వయసు వాళ్ళే రావాలని ఓకే ఇక్కడ 11 to 70 years వరకు రావచ్చు 11 to 70 years వరకు ఫిట్గా ఉండాలి ఓకే రైట్ అలాగే మీరు చూస్తున్నారు కదా ఎక్విప్మెంట్ ఒక మన బేసిక్ ర్యాపిలింగ్ ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ సో ఆ ఎక్విప్మెంట్ నేమ్స్ తెలుసుకుందాము హెల్మెట్ అండి ఇది హెల్మెట్ అండి హెల్మెట్ ఓకే ఇంకా హార్నెస్ అండి ఇది ఓకే హార్నెస్ హార్నెస్ ఇది డిసెండర్ డిసెండర్ అంటారా ఇది స్క్రూ గేట్ క్యారాబినర్ అంటారండి ఓకే ఇవి మిటన్స్ అంటారు నార్మల్గా అయితే గ్లౌజెస్ అని చెప్పేసి అంటారు జనరల్గా నేను అదే అన్నా అయితే ఇది మిటన్స్ అంటారు మౌంటనీరింగ్తో ర్యాప్లింగ్ పర్పస్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ మొత్తం ఇదే అండి గేర్ అండి కంప్లీట్ ఓకే అవి నేమ్స్ వాడేవి మనమైతే నేనైతే ఏమని పిలిచాను వాటిని ఏమంటాం మన భాషలో లింకులు అంటాం ఆ లింక్ వేస్తారా అని అడిగాను హెల్మెట్ పెట్టుకున్నాను సో అట్లా ఉంది అలాగే మీరు చాలా ట్రెక్స్ చేశారు కదా మీరేం ట్రెక్ చేశారు ఏం ట్రెక్ చేశారు మీరు కిలిమంజారో ఎక్కాను మౌంట్ ఎల్బ్రూస్ అండ్ బేసిక్ మౌంటైనింగ్ కోర్స్ చేశానండి వీళ్ళందరూ నన్ను నాకు ప్రామిస్ చేశారు నన్ను తీసుకెళ్తానని చూద్దాం మీరేం చేశారు నేను బేసిక్ మౌంటైనీరింగ్ కోర్స్ చేశానండి అడ్వాన్స్ మౌంటైనీరింగ్ కోర్స్ అండ్ అడ్వెంచర్ ట్రావెల్ ఎస్కార్ట్ కోర్స్ మౌంటైన్ బైకింగ్ కోర్స్ ఆల్సో కంప్లీట్ ఎన్ని ఇయర్స్ నుండి 3 years త్రీ ఇయర్స్ నుండి మీరు 7 years నుండి 7 years అంత డెడికేటెడ్ ఈ పర్పసే మీరేం చేశారు బేసిక్ కోర్స్ చేశానండి డార్జిలింగ్లో 7 years అవుతుంది చేసి కంప్లీట్ మీరు బేసిక్ ఇంకా అడ్వాన్స్ కోర్స్ కంప్లీట్ అయింది జస్ట్ 2 years back సో మీరు అంటే ఈ ర్యాపిలింగ్కి వచ్చేవాళ్ళకి ఫిట్గా ఎలా ఉండాలో ఏమైనా చెప్పగలుగుతారా ఎవరైతే ఇక్కడ ఎస్పెషల్లీ రాక్ క్లైంబింగ్ తీసుకోవడానికి ఎవరైతే వస్తారో ర్యాప్లెట్స్ కాకుండా మా దగ్గర మేము ఎవరైతే ఫేజ్ లెవెల్ బేసిక్ రాక్ క్లైంబింగ్ శిక్షణ ఇస్తామో వాళ్ళకి ఫిట్నెస్ ఖచ్చితంగా మేము ఇవ్వగలుగుతాం సో మీరు అన్నీ చెప్తారు ఎలా ఫిట్గా ఉండాలి ఏంటి అనేది ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అంతా మొత్తం కూడా అది ఫ్రెండ్స్ నేను మీకు ఇంకా డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ పెడతాను మీరు ఈ ర్యాపిలింగ్ రావాలన్నా కోర్సెస్ తీసుకోవాలన్నా కూడా డిస్క్రిప్షన్లో వీళ్ళని కాంటాక్ట్ చేయడానికి నేను అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫోన్ నెంబర్స్ అలాగే ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ అవి చూసి మీరు కాంటాక్ట్ చేయొచ్చు వీళ్ళని మన రాక్ క్లైంబింగ్ స్కూల్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ పరమేష్ గారు ఉన్నారు సో ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఏదైతే ట్రైనర్స్ కోర్సెస్ చెప్పారో అయిపోయిన తర్వాత ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ నుంచి స్టార్ట్ చేస్తాము బేసిక్ లెవెల్ 1 ట్రైనింగ్ అండ్ లెవెల్ 2 అండ్ లెవెల్ 3 కోర్సెస్ ఉన్నాయి ఇట్స్ లైక్ బేసిక్ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ కోర్స్ లాగా మనం అనుకోవచ్చు దాని తర్వాత ఎవరైనా ఈ ఫీల్డ్లో కానీ అడ్వెంచర్ కానీ మౌంటైనీర్లో కానీ మౌంటైనీరింగ్లో ఫీల్డ్లో కొంచెం ముంగట వెళ్ళాలంటే దే విల్ ఆప్ట్ ఫర్ బేసిక్ మౌంటైనీరింగ్ కోర్స్ అన్నమాట వాళ్ళకి మేము బేసిక్ మౌంటైనీరింగ్ కోర్స్ కానీ మౌంటైనీరింగ్లో క్యారియర్ గురించి మేము గైడ్ చేస్తాము దాని తర్వాత వాళ్ళకి మేము కోర్సెస్ గురించి మరి హౌ టు పర్సీవ్ ద క్యారియర్ అండ్ మౌంటైనీరింగ్ గురించి మేము గైడ్ చేసి వాళ్ళకి బేసిక్ మౌంటైనీరింగ్ ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత దాంట్లో మరి ఏ గ్రేడ్ వచ్చిన తర్వాత సంబడి విల్ గో ఫర్
అడ్వాన్స్ మౌంటనీరింగ్ కోర్స్ అన్నమాట. వన్స్ యూ క్లియర్ ది అడ్వాన్స్ మౌంటనీరింగ్ కోర్స్ ఇన్ ఏ గ్రేడ్, ట్రైనీ విల్ బీ రికమెండెడ్ ఫర్ మౌంటనీరింగ్ ఎక్స్పిడిషన్స్. దాని తర్వాత దే విల్ పర్స్యూ ఫర్ ఫర్దర్ ఎక్స్పిడిషన్స్ అండ్ ఆల్. అట్లా ఇక్కడి నుంచి చాలామంది బేసిక్ రాక్ క్లైంబింగ్ కోర్స్, అడ్వాన్స్ మౌంటనీరింగ్ రాక్ క్లైంబింగ్ కోర్స్ చేసుకొని మరి మౌంటనీరింగ్లో కూడా కెరియర్ పర్స్యూ చేసుకొని ఎవరెస్ట్ మరి వేరే ఇంటర్నేషనల్ పీక్స్ కూడా క్లైంబ్ చేయడం జరిగింది ఇక్కడి నుంచి. ముఖ్యంగా ఇక్కడి నుంచి మోస్ట్ పాపులర్ ట్రైనీ అంటే మనం పూర్ణ అయిన ఆనంద. పూర్ణ క్రియేటెడ్ అ వరల్డ్ రికార్డ్ బై బికమింగ్ ద యంగెస్ట్ గర్ల్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. అట్లాగే ఆనంద్ ఎవరెస్ట్తో పాటు పూర్ణ అయిన ఆనంద్ ఎవరెస్ట్తో పాటు వేరే ఇంటర్నేషనల్ పీక్స్ కూడా క్లైంబ్, 7 సమిట్స్ అట్లాంటి పీక్స్ కూడా క్లైంబ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇండియాలో వేరే ఇంకా పీక్స్ కూడా క్లైంబ్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ ఈ స్కూల్ రాక్ క్లైంబింగ్ స్కూల్ భువనగిరిలో బేసిక్ రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్తో పాటు ఫర్దర్ మౌంటనీరింగ్ గురించి మేము గైడ్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం న్యూస్లో కానీ ఇట్లా ఎవరెస్ట్ హైక్ చేశారు, ట్రెక్ చేశారు, ఎవరెస్ట్ పీక్ క్లైంబ్ చేశారు, కొంత చాలామందికి ఉంటుంది వాళ్ళు కూడా ఏదో చేయాలని. అంటే ఎవరెస్ట్ కాకపోయినా ఒక మీడియం క్లైంబింగ్ కానీ ఆ మీడియం పీక్స్ కానీ ఏవైతే ఉంటే వెళ్ళాలని ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియదు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలని. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా అంటే ట్రైనింగ్ తీసుకుని వెళ్ళాలి కాబట్టి? ఇక్కడ స్టూడెంట్ కాకుండా, మా స్టూడెంట్ కాకుండా ఎవరైనా ఇండివిజువల్స్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సూయింగ్ రాక్ క్లైంబింగ్ అండ్ మౌంటనీరింగ్ కానీ వేరే అడ్వెంచర్ యాక్టివిటీస్ కాకుండా మేమందరికీ ఇక్కడ గైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. వి విల్ గైడ్ అడ్వెంచర్కి సంబంధించిన ఏ ఫీల్డ్ వెళ్ళినా, ఏరో, టెరెస్ట్రియల్ అండ్ ఆక్వా అట్లాంటి ఏదైనా యాక్టివిటీస్ గురించి ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ వీ విల్ గైడ్ దెమ్. ఇక్కడ కాకుండా వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా మాకు టైఅప్ ఉందన్నమాట. ఆంధ్ర సైడ్ వీ హ్యావ్ అన్ అనదర్ యూనిట్ గండికోటలో, అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అక్కడ రాక్ క్లైంబింగ్తో పాటు ఏరో అండ్ ఎక్వా యాక్టివిటీస్ కూడా జరుగుతుంది అన్నమాట, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అక్కడ కూడా పంపించడం జరుగుతుంది. లేకపోతే వీ విల్ సెండ్ దెమ్ ఫర్ సమ్ ఏరో యాక్టివిటీ గురించి మనాలి కానీ, ఈ సౌత్ సారీ నార్త్ ఈస్ట్ సైడ్, మణిపూర్ సైడ్, అరుణాచల్ ప్రదేశ్ సైడ్ అక్కడ కూడా పంపించడం జరుగుతుంది. సిక్కింలో కూడా అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే అక్కడ కూడా జరుగుతుంది అన్నమాట. సో వీ విల్ గైడ్ దెమ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అన్నమాట. అడ్వెంచర్కి సంబంధించిన ఏదైనా మీకు గైడెన్స్ కావాలంటే యూ కెన్ అప్రోచ్ అస్ ఎనీ టైమ్. చూశారు కదా మీరు, అంటే కన్ఫ్యూజన్లో ఏమైనా ఉన్నా, ఎవరిని కాంటాక్ట్ చేయాలని తెలియకపోయినా కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఇక్కడ అంతా కూడా ట్రైనింగ్ ఇస్తారు, మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉన్నారన్నమాట. సో మీకు అంతా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి మీరు ఏదైతే మౌంటైనింగ్ చేయాలన్నా, రాక్ క్లైంబింగ్ చేయాలన్నా కూడా అంతా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్, వెల్కమ్. సో మనం ర్యాపిలింగ్ ఒక్కటే చేసాము ఈ వీడియోలో, ఫోర్ట్ కవర్ చేయలేదు. దానికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో మనం ఫోర్ట్ మొత్తం కవర్ చేసి అంతా కూడా చూసి మన హిస్టరీ తెలుసుకుందాం.